మా కంటెంట్ విషయం పక్కన చూస్తే కాస్టింగ్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు కానీ ఇప్పుడు కాస్టింగ్ ఏ పాత్రకి ఎవరు సెట్ అవుతారనే విషయంలో దానికి మాత్రం మంచి అప్లాజ్ వస్తుంది. ఆ కాస్టింగ్ సెలక్షన్ ఎలా జరిగింది? ఇసి డెఫినెట్గా మనం ఒక అంటే ఒక ఒక రియలిస్టిక్ ఓకే ఇప్పుడు రియలిస్టిక్ పొలిటికల్ ఐ మీన్ రియలిస్టిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక రిజెంబ్లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని ఒక గత ముఖ్యమంత్రి రోల్ వేయటానికి ఒక పర్టికులర్ ఆకారం కావాల్సి వచ్చి అది నేను సోషల్ మీడియాలో ఒక వీడియోలో చూశాను మనిషి అది దాని తర్వాత ట్రాక్ చేస్తే ఒక ఎవరో హెల్ప్ చేశారు నాకు తను ట్రాక్ చేయడానికి. కరెక్ట్ అదే అదే వ్యక్తి తను ఒక వెయిటర్ ఒక హోటల్లో నాసిక్లో తనని ఇక్కడ తీసుకొచ్చి నియర్లీ ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాక్టింగ్లో. ఏదండి అతను నాసిక్ మహారాష్ట్ర. అంటే ఇప్పుడు రెడ్డి కమ్మ ఇప్పుడు ఈ ఈ కులం కన్నా కులం బెటరు లేకపోతే వాళ్ళకన్నా వీళ్ళు తక్కువ అని నేను చెప్పలేదు కాబట్టి అదొక డిస్క్రిప్షన్. కమ్మ రాజ్యంలో కడప రెడ్డి అంటే మనం ప్రిడామినెంట్గా ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ఎవరిని ఐడెంటిఫై చేసామో అలాంటి చోట్ల వేరే వర్గం వచ్చిందని చెప్పాను కానీ వాళ్ళు వచ్చి ఏం చేశారో తక్కువ చేశారా ఎక్కువ చేశారా అనేది చెప్పలేదు. అందుకని దాని మీద అభ్యంతరం ఉండడానికి ఛాన్స్ లేదు అనుకో. సార్ ఇలాంటి సినిమాలు మీకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయా పర్సనల్ సాటిస్ఫాక్షన్? మంచి మంచి క్వశ్చన్. కే పాల్ ఇలాగ మాట్లాడాలి మంచి క్వశ్చన్. యాక్చువల్గా అండి అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గెల్లటం ఇష్టం. అది ఆన్సర్ వచ్చేసినట్టు ఉంది పర్సనల్ సాటిస్ఫాక్షన్. కాకపోతే ఎనీ ఫిల్మ్ మేకర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను సొంతంగా ఫీల్ అయిన ఒక ఎక్సైట్మెంటే ఒక కథ రూపంగా ఒక సినిమా రూపంగా చెప్పాలనుకుంటాడు. ఫాస్ట్గా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ కథ అయినా అంటే ఐడియా వచ్చినప్పటి నుంచి దాని మీద ఎంత ఇది జరుగుతుంది ఎన్ని టీములు పనిచేస్తాయి అనేది నేను అంటే నేను అనౌన్స్ చేసి ఒక్కొక్కటి వస్తూ ఉంటాం కారణం కూడా ప్యారలల్గా పనిచేస్తుంది వేరే వేరే టీమ్స్. సో ఏదైనా కూడా సినిమా చాలామంది ఎంత ఫాస్ట్గా ఎట్లా తీస్తాం అంటే నేను వేరే వాళ్ళు స్లోగా తీస్తారు కానీ నేను ఫాస్ట్గా తినని చెప్తాను. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే రోజు రోజుకి మారిపోతున్నాయి, దాని మీద తీయాలని ఏమనిపించలేదా? మిమ్మల్ని అటెంప్ట్ చేయలేదా పాలిటిక్స్? మళ్ళీ ఇంకో సర్కార్ తీయాలి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కథ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. దేనికండి? కమ్మ రాజ్యంలో కడప రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ అది ఇప్పుడు అది ఇప్పుడు మనకి పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫ్లూయిడ్గా ఉంటాయి కదండి, రోజు జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి. సో దాంతో కంటిన్యూస్ సిరీస్ కూడా తీయచ్చు యాక్చువల్గా. మట్టి ముద్ద ఏంటిది? ఇది నేను ఇప్పుడు నేను ఫస్ట్ టైం అంటున్నాను. ఏంటంటే దానికి దానికి మీనింగ్ కూడా అర్థం కాదు నాకు. ఓహోహో ఇప్పుడు బాగుంది టైటిల్, థ్యాంక్స్. నేను మీడియాకి అంకితం ఇస్తాను ఈ టైటిల్ పెట్టి. అంటే పొలిటికల్ క్రైమ్స్ ఇంకా బెటర్గా ఉన్నాయండి మామూలు క్రిమినల్స్ కన్నా అనే ఉద్దేశంతో. యా మోర్ ఇంట్రెస్టింగ్. ఈ పోస్టర్లు ఏమన్నారు? అవసరం ఉందా? నేను పెట్టాం అవసరం అని అడిగితే నాకు అర్థం కాదు. అంటే అంటే మీకు బాగాలేదా పోస్టరు? అది మీరు అడిగారంటే అది నాకు వర్కౌట్ అయిపోయినట్టే కదా. మీ నోటీస్లో వచ్చింది ఎన్ని పోస్టర్లు నోటీస్లో వస్తాయి? అది అంటే అది చాలా కాంప్లెక్స్ ఏదైనా, ఎందుకంటే మనకి మార్షల్ ఆర్టిస్ట్ లేరు అసలు ఇండియాలో ఎక్కువ. అండ్
అదొక చైనీస్ కో ప్రొడక్షన్తో కలిసి చేయడం జరిగింది. ఆయన చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈరోజు మధ్యాహ్నం బ్రూస్లీ నాకు చాలా అంటే మేజర్గా చాలాసార్లు మాట్లాడాను కూడా మీడియాలో. అది ఇప్పుడు ఏం ఆడాలి ఆయన గురించి? ఆయన చాలా మంచి కవి, మహానుభావుడు. ఆయన లాంటి ఏమంటారు దాన్ని ఇంటలెక్చువల్స్ చాలా అద్భుతపడతారు. ఇంకా అలా అని ఇబ్బంది ఉన్నాయంటే పోతుందని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, యా. అది నెక్స్ట్ వీక్ రిలీజ్ అండి, 6th. యా సరే. ఒక క్రియేటర్ గానే, ఒక సివిలియన్, ఒక పౌరుడిగా మీరు వీళ్ళ పరిపాలన ఏమన్నా బేరీజ్ వేశారా? ఎవరిది బాగుంది? ఒక 5 ఇయర్స్ ఆయనది ఇప్పుడు కొత్తగా అయిన. ఆనెస్ట్గా నేను అసలు పొలిటికల్గా ఏమవుతుందో నేను ఎప్పుడు అంటే నాకు అవగాహన లేదు. నేను అంత ఇంట్రెస్ట్ కూడా చూపెట్టను, నాకు అర్థం కూడా అవ్వదు అసలు యాక్చువల్గా. అంటే అది కూడా ఒక పార్టీ సినిమాలో యాక్చువల్గా. ఇప్పుడు జనాలు అసెంబ్లీ సెషన్స్ చూసినప్పుడు కానీ లేకపోతే పొలిటీషియన్స్ని మాటలు విన్నప్పుడు 99% ఏం అర్థం అవ్వదని నా నమ్మకం అది, యూనో. సో ఐ థింక్ అది కేవలం ఒక ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్తో చూస్తారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో కూడా నాకు మ్యాక్సిమం గుర్తుందంటే ఇప్పుడు జగన్ కూర్చో అని తిట్టడం, లేకపోతే కళ్ళు పెద్ద చేసి మాట్లాడితే భయపడతాయి ఇక్కడ. అలాంటి ఫైనల్గా మనకు అలాంటి డైలాగులు గుర్తుంటాయి, కానీ అసలు అసెంబ్లీలో ఏం డిస్కస్ చేశారు అనేది ఐ డౌట్ ఎనీబడీ విల్ అండర్స్టాండ్. ఆయన నిజంగానే తిరిగారు కదా నేను. అంటే ఇప్పుడు ఒక అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో నిజంగా జరిగి పబ్లిక్ డొమైన్లో ఉన్నదాని గురించి ఎవరికైనా ఒక రైట్ ఉంది కామెంట్ చేయడానికి. అది యాక్చువల్ రికార్డెడ్ థింగ్, అది మనం విన్నది లేకపోతే ఒక కాన్స్పిరసీ లేకపోతే ఎవరో నాకు చెప్పారని కాకుండా అందరికీ తెలిసిన నిజాన్ని మీరు సినిమాలో చూపించినప్పుడు అది ఎలా తప్పదు. నమస్కార్, దిస్ ఇస్ ముఖేష్ రిషి. సో ఐ హ్యావ్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ SR Fun Time. Please subscribe SR Fun Time. Hi viewers, please subscribe SR Fun Time. Hi, name me Shakila. Please subscribe SR Fun Time. Hi, this is Ajay. Please subscribe SR Fun Time.